फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल नेनु राम कुमार नेनु इवाल मा होम टाउन कि वच्चानु अन्नमाट अंदुके इक्कड मा पोलम दग्गर नेनु वीडियो चेस्तुन्नानु ओकटि अंटे रीसेंट गा मेमु टीकूर्नु सैंडलवुड्नु आवुलु अनि पेट्टाम अन्नमाट अवन्नी चूपिपोतुन्ना इवन्नी वीडियोस लो ई वीडियो मात्रं स्किप चेयकुंडा एंड वरकु चूडंडि पदंडि वेल्दां पोतैने अवन्नी कूडा मीकु चूपिस्तानु मेमु पेट्टिनप्पुडु चाला चिन्नगा उंडेयि मोक्कलु अवन्नी कूडा हैट् अयिपोयिंदि वेल्दां पदंडि वीडियोलो वीडियो मात्रं स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडि इकड्च मुझे आड़के चूपस्ता पदी चूस इधी चरव कट उ कवल कटे दी इकड़ बाट उदे का इक अंदर कल रोडला चुकदा इंका वे मे बी नैक्स्टेमो अब बंक इकड़ा वस्तु इंका समर बंकरावच्छे बुड़दा उबीच वर्षाकाल कदा అందుకే పోర్తపోర్తా ఉంది కాబట్టి బండి అక్కడ ఆపేసాం అన్నమాట. అప్పుడు లాస్ట్ ఇయర్ మేము మావలన్నీ ఇక్కడే పెట్టినాం. ఇక్కడే ఒకటి చిన్న షెడ్ లాగా వేసి పెట్టినాం. ఇక్కడే ఉండే అన్నమాట అన్నీ ఇక్కడే ఉండేది. ఇప్పుడు అక్కడ షిఫ్ట్ చేసినాం వేరే చోటుకి. అప్పుడు పెట్టినప్పుడే ఇక్కడ పెట్టినప్పుడే మొత్తం పశువులు ఎరువు కానీ అవన్నీ ఇక్కడే పెట్టి వేసారు. ఇదంతా అంతా ఈ పొలం వచ్చేసి హాఫ్ ఎకర్ మేము కొన్నాము రీసెంట్గా. కొన్ని చెట్లు ప్లాంటేషన్ చేసాము ఒక హాఫ్ ఎకర్. ఇది రీసెంట్గా పర్చేస్ చేసింది. ఇది అయితే దీంట్లో మేము ఏం చేద్దాం కాలేదు, ఏం చేద్దాం ఏం చేద్దాం ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఈ టేక్ పని పెట్టి మేము ప్లాంటేషన్ టేక్ పెట్టినామన్నమాట. చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మొత్తం ఒక 300 వరకు పెట్టినాం. దీంట్లోనే శాండిల్వుడ్ను టేక్ అవన్నీ కూడా మొత్తం తెచ్చినప్పుడు అయితే చాలా చిన్న మొక్కలు ఇవి. జస్ట్ ఒక 6 ఇంచెస్ వరకు ఉంటాయేమో జస్ట్ టేక్ అయితే 6 ఇంచెస్ 8 ఇంచెస్ మొక్కలు ఇచ్చిండ్రు. ఇప్పుడు అయితే మోర్ దెన్ 10 ఫీట్ అబోవ్ అయినాయి. గ్రోతింగ్ అయితే చాలా బాగున్నాయి అన్నీ మొక్కలు. కొన్ని శాండిల్వుడ్ కూడా ఉన్నాయి. శాండిల్వుడ్ టేక్ మొత్తం కలిపి 300 వేసినాం దీంట్లో. ఇది హాఫ్ ఎకర్లో అంటే 6 ఫీట్ 6 ఫీట్కి వేసాం. అంటే టేకు 12 12 వేసినాం, మధ్యలో 6 ఫీట్కి ఇది వేసామన్నమాట, టేక్ వేసామన్నమాట. చూపిస్తాను చెట్టు ఎంత అయిందో. హైట్ చూస్తున్నారు కదా ఎంత హైట్ అయింది. ఇది అంటే 5.5 అంటే ఒక 6 7 8 ఫీట్ అయింది అన్నమాట. బాగా హైట్ అయింది. ఇది కొన్ని అయితే ఇంకా ఎక్కువ హైట్ అయినవి, కొంచెం ఇంకా చాలా పెద్ద పెద్ద హైట్లో ఉన్నాయి కొన్ని మొక్కలు. ఇంకా ఈ కింద అయితే మొత్తం అంతా చెట్టు కూడా చాలా బాగానే ఉంది బలంగా. కొన్ని సైడ్ బ్రాంచెస్ వస్తున్నాయి, ఇప్పుడిప్పుడే సైడ్ బ్రాంచెస్ తీయాలి. యాక్చువల్గా టేక్ చెట్టుకి మొత్తం ఈ ఆకులు తీయొద్దు అన్నారు వాళ్ళు, ఎందుకంటే తీస్తే చెట్టు అనేది కాండం ఎక్కువ పెరగదు అని చెప్పేసి ఆకు అట్లాగే ఉంచుకున్నారు. కొద్ది రోజుల తర్వాత తీయాలన్నమాట ఇవి. అంటే ఇవి జస్ట్ 7 మంత్స్ అవుతుంది. లాస్ట్ జనవరిలో పెట్టినాం ఈ మొక్కలు. లాస్ట్ జనవరి నుంచి ఇప్పటికీ 7 మంత్స్ అవుతుంది ఎగ్జాక్ట్గా. టిష్యూ కల్చర్ మొక్కలు ఇవి. నార్మల్ మొక్కలు అయితే నర్సరీలో మనకి ఎంత 20 రూపీస్ 15 రూపీస్లో కూడా దొరుకుతాయి. కాకపోతే నేను ఇక్కడ ఏజీ బయోటెక్ అని బాచ్పల్లిలో ఉంది, బాచ్పల్లిని తెప్పించింది ఈ మొక్కలు హైదరాబాద్లో. ఒక మొక్క వచ్చేసి మాకు 160 రూపీస్ పడ్డది అన్నమాట కాస్ట్. ట్రావెలింగ్తో అవన్నీతో మాకు బాగానే ఖర్చు అయింది అక్కడ నుంచి వచ్చేసరికి. టిష్యూ కల్చర్ అంటే ఇవి ల్యాబ్లో తయారు చేస్తారు. ల్యాబ్లో అంటే ఒక పెద్ద తల్లి మొక్క నుంచి తీసుకొని తయారు చేసి అవి ఒక కొద్ది రోజులు ల్యాబ్లో పెట్టి తర్వాత షేడ్ నీరులో పెట్టి షేడ్ నీరు నుంచి బయటికి తీసి అమ్ముతారనమాట. ఇవి మనకు 12 ఇయర్స్కి క్రాప్ చేసుకోవచ్చు, 12 ఇయర్స్ కటింగ్ చేసుకోవచ్చు అని అన్నారు. మరి తెలియదు, చూడాలి 12 ఇయర్స్ తర్వాత వస్తుందని అన్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే గ్రోతింగ్ చాలా బాగుంది, చూస్తున్నారు కదా హైట్ అయితే ఎలా ఉందో. ఇంకా నేను వేరే మొక్కలు కూడా చూపిస్తాను, అవి కూడా చూపిస్తాను వెళ్దాము. ఇంకా ఇవి కూడా టిష్యూ కల్చర్ టేక్ అనమాట. ఇవి కూడా టిష్యూ కల్చర్ మేము అక్కడ ఏజీ బయట నుంచే తెప్పించాము. ఈ టిష్యూ కల్చర్ శాండిల్వుడ్ కూడా. ఈ శాండిల్వుడ్కి మాత్రం కంపల్సరీ సపోర్ట్ మొక్క అనేది ఉండాలి. సపోర్ట్ మొక్క కంది కానీ ఏదన్నా కంపల్సరీ ఉండాలన్నమాట. కంది లేకపోతే వేరే ఆల్రెడీ వాళ్ళు నర్సరీ నుంచి ఒక మొక్క ఇస్తారనమాట. ఇవి చూపిస్తే కరాబ్ రావాలి దగ్గర ఇక్కడ కొంచెం.
చూస్తున్నారు కదా ఈ రెడ్ కలర్ ది ఈ మొక్క ఉంది కదా సపోర్ట్ మొక్క అన్నమాట సో శానరుల్ ఆల్రెడీ ఇస్తారు వాళ్ళే మొక్క నర్సరీతో పాటు నర్సరీలో తీసుకున్నప్పుడు ఇస్తారు అయితే మనం తెచ్చుకున్న తర్వాత కందే కూడా సపోర్ట్ మొక్కలాగా అది చేసుకోవాలి ఎందుకంటే శానరుల్ అనేది ఒకటే ఉండదన్నమాట దానికి సపోర్ట్ మొక్క కంపల్సరీ ఉండాల్సిందే అందుకే మేము కంది కూడా సపోర్ట్ మొక్క ముందే వేసాము ఇదేమో మేము లాస్ట్ ఇయర్ ఇవి కూడా సేమ్ జానవర్లో పెట్టినాం ఈ కూడా చూస్తున్నా కదా గడ్డి బాగా వచ్చింది ఈ గడ్డి అనేది కొంచెం ఆవుల కింద కోసేస్తున్నారు ఈ గడ్డి ఉండకూడదు ఇంతలాగా గడ్డి వస్తుంది చూపిస్తాను ఇదే బాగానే ఇది 3 ఫీట్ వరకు అయింది మొక్క 3 ఫీట్ వరకు వచ్చింది మొక్క అయితే ఇది కూడా బాగానే గ్రోతింగ్ ఉంది కానీ కొంచెం వర్షాకాలం కాబట్టి బాగా గడ్డి వచ్చేసింది అన్నమాట మొత్తము ఈ గడ్డి బాగా కట్ చేయాలి ఏదో పోసిన గడ్డి లాగానే వచ్చింది కాకపోతే ఇదంతా కట్ కటింగ్ చేయాలి కటింగ్ చేస్తే ఇంకా నీట్గా కనిపిస్తుంది ఇది కూడా బాగానే ఉన్నాయి సపోర్ట్ మొక్క ఇక్కడ కంది ఎందుకు వేసినాం అంటే ఇది ఉంది కదా ఆల్రెడీ గడ్డి ఉంది కాబట్టి సపోర్ట్ మొక్క అవసరం లేదు దీనికి అంటే సపోర్ట్ మొక్క అంటే డెఫినెట్గా ఉండాలి కాకపోతే ఈ గడ్డి ఉంది కాబట్టి మేము పెట్టట్లేదు అనమాట సపోర్ట్ మొక్క ఇది కూడా మేము జానవర్లోనే పెట్టినాం ఈ ఇయర్లోనే ఈ ఇయర్ జానవర్లోనే పెట్టినాం అనమాట ఇదే ట్రిప్ అనమాట ఈ ట్రిప్ లైన్ మేము లాస్ట్ ఇయర్ మా బ్రదర్ పెట్టిన దానికి ట్రిప్ వేయలేదు అనమాట అప్పుడు ట్రిప్ పెట్టకుండా మామూలుగా పెట్టినాం ఇప్పుడైతే ట్రిప్తోనే వాటర్ ఇస్తున్నాం మొక్కలకి ట్రిప్ అయితేనే కరెక్ట్ అనమాట అంటే ఎంత వాటర్ ఇవ్వాలో అంతే వాటర్ ఇయ్యచ్చుకోవచ్చు దాని నుంచి మందులు కూడా పంపించుకోవచ్చు కాలాలు పెడితే వాటర్ ఎక్కువ తక్కువపోతే చెట్టుకి కావాల్సినంత ఇవ్వమనమాట ఎక్కిస్తాం ఇది వచ్చేసి వెంచూరి అనమాట వెంచూరి అంటే ఇది ఎరువులు కానీ అంటే ఏమన్నా దీనికి సంబంధించిన బలానికి కానీ అలాంటివి కానీ దీని నుంచే పంపిస్తారు వెంచూరి నుంచి ఇది వచ్చేసి స్క్రీన్ ఫిల్టర్ అనమాట అంటే ఏదైనా పైప్ లైన్ నుంచి వచ్చినప్పుడు ఏదన్నా మీకు శాండ్ కానీ అలాంటిది ఏదైనా వస్తే అది స్క్రీన్ ఫిల్టర్ అనమాట ఫిల్టర్ చేస్తుంది అప్పుడప్పుడు ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి ఈ పైప్ లైన్ కూడా మేము రీసెంట్గా వేసినాము ఈ పైప్ లైన్ ఇటు చూపిస్తాను ఈ పైప్ లైన్ ఇట్లా వేసామన్నమాట ఇదే లైన్లో లాస్ట్ టైం ఈ మొక్కలు టేక్ పెట్టినప్పుడే ఇది కూడా వేసాము మొత్తం పైప్ లైన్ పైప్ లైన్కి అన్ని వచ్చేసి బాగానే ఖర్చు అయింది మాకు అది పైప్ లైన్ మామూలు చేసినందుకు కొంచెం స్టార్టింగ్ నుంచి బాగానే వేసినాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా పైకి వచ్చిన తర్వాత కొద్దిగా నార్మల్ చేసాము రెండు మూడు చోట్ల జాయింట్లు పడ్డాయి మళ్ళీ వేశారు పైప్ లైన్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి వాటర్ అనేది ఎక్కువ యూస్ అవ్వదు ఎంత కావాలో అంత ఇస్తాం మొక్కకి కరెక్ట్గా ఉంటుంది అనమాట అందుకోసమని వాటర్ పైప్ లైన్ వేయించాను అనమాట మా నాన్న ఉండే వస్తూ నేను మామూలుగానే పెడతాను నీళ్ళు అది అన్నారు కానీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని నేను పైప్ లైన్ వేయించాను మొత్తం 3 ఇచ్చాను అనమాట జాయింట్ ఇవి వంకర్ బెండ్లు ఇక్కడ ఒకటి దూకడానికి అక్కడ ఒకటి ఇంకా బోర్ దగ్గర ఒకటి దుంకుతాం అనమాట ఇవి మా బ్రదర్ చూస్తున్నారు కదా మొత్తం ఇవన్నీ ఇప్పుడు గడ్డి వచ్చింది ఇప్పుడు గడ్డి కట్ చేస్తారు వర్షాకాలం కాబట్టి బాగా గడ్డి వచ్చింది ఆ గడ్డి మొత్తం ఇప్పుడు తీస్తారు ఆ గడ్డి తీస్తే ఇంకా బాగా చాలా నీట్గా కనిపిస్తాయి కొన్ని చోట్ల అయితే 10 ఫీట్ వచ్చినాయి కొన్ని చోట్ల 9 8 అట్లా కూడా ఉన్నాయి బాగానే ఉన్నాయి మొక్కలు అయితే స్పీడ్ గ్రోతింగ్గా ఉన్నాయి మొత్తాన్ని నెక్స్ట్ ఇంకోటి దీని పక్కన వచ్చేసి వేరే వాళ్ళది ఈ బిట్ వచ్చేసి వేరే వాళ్ళది ఏమంటే వాళ్ళు ఇవ్వట్లేదు అది కూడా ఇస్తాను అంటే మొత్తం జాయింట్ కలిపేసుకోవచ్చు అనుకున్నాం కానీ ఇవ్వలేదు అనమాట ఇంకా ఇవి వచ్చేసి లాస్ట్ ఇయర్ మా బ్రదర్ పెట్టిండు మొక్కలు అంటే లాస్ట్ ఇయర్ అంటే దాదాపు 1.5 ఇయర్ అవుతుంది ఇది పెట్టి మోర్ దెన్ ఇవి వచ్చేసి మహాగనీ చెట్లు మహాగనీ ప్లాంట్ అనమాట ఇది మొత్తం ఇది కూడా ఒక 10 ఫీట్ వరకు 10 ఫీట్ పైన ఏమో అంటే ఇవి వచ్చేసి మా బ్రదర్ కర్నూలు ఏదో నర్సరీ నుంచి నార్మల్ నర్సరీ తెచ్చిండ్రు అంటే నేను అన్నాను టెక్నికల్చర్ పెడతామన్నా కాకపోతే నార్మల్ మొక్కలు కూడా పెట్టచ్చు అని నార్మల్ మొక్కలు కూడా పెట్టిండు మొత్తాన్ని నార్మల్ అనమాట నార్మల్ అంటే టిష్యూ కల్చర్ కాదు ఇది వస్తుంది టిష్యూ కల్చర్ అయితే టిష్యూ కల్చర్ కాదు నార్మల్ ముందు కన్నా ఫ్రెండ్ చూపిస్తాను మొక్కలని ఇంకా ఇది వచ్చేసి మహాగని ఇది మొత్తం ట్రీ కింద నుంచి చూసుకోండి పైదాకా కింద నుంచి పైదాకా చూడండి మొత్తం ఇదంతా హైట్ అయిందో
ఇది బాగా చుట్టుకొలతో కూడా చాలా బాగా వచ్చింది. చుట్టుకొలతో ఇక ప్రోడక్ట్ చుట్టుకొలతో చూద్దాం. చుట్టుకొలతో కూడా నాకు తెలిసి బాగానే వచ్చింది. ఒక 6-7 inches వరకు వచ్చింది చుట్టుకొలతో. వీటికి బాగానే ఉంది, బాగానే గ్రోతింగ్ కూడా బాగానే ఉన్నాయి. అంటే ఇది నల్లరేగడి మొత్తము నల్లరేగడి అయినందుకు బాగా స్పీడ్ గ్రోత్ అయింది. ఇవి ఒక మేము 100-150 అలా పెట్టింది అనమాట. బాగానే ఉన్నాయి గ్రోతింగ్. ఇది వచ్చేసి సపోర్ట్ మొక్క అని, అంటే శ్రీగంధం. ఇది శ్రీగంధం. ఇది ఇది వచ్చేసి 6 feet దాకా అయిపోయినాయి. కొన్ని 6 feet అయినాయి, కొన్ని 7-8 feet దాకా అయినాయి. ఇవి లాస్ట్ ఇయరే పెట్టింది మా బ్రదరు. లాస్ట్ ఇయర్ నా కర్నూలు తీసుకొచ్చే పెట్టింది ఇవన్నీ. ఇది దీనికోసం సపోర్ట్ మొక్క కోసమని ఈ సుబాబులు పెట్టారనమాట. ఈ సుబాబులు వచ్చేసేసి కూడా ఎంత 30-40 rupees పడ్డది ఈచ్ ప్లాంట్. ఇది కూడా ఇవి కూడా బాగానే గ్రోత్ అవుతున్నాయి అన్ని. ఎందుకంటే మాకు ల్యాండ్ కొంచెం తక్కువ ఉంది, అయితే దాంట్లో పెద్ద ఎవ్రీ ఇయర్ చాలా తక్కువనే వస్తుంది ఇన్కమ్ అని చెప్పేసి ఇవి వేసి ఉంచేద్దాం. తర్వాత లైఫ్లో ఏదో ఒక టైంలో అన్న మంచి ఇన్కమ్ అనేది వస్తుంది కదా, అంటే నెక్స్ట్ జనరేషన్ కన్నా మంచి ఇన్కమ్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి వేసామన్నమాట. ఇవన్నీ కూడా ఏమైతే చూడాలి. ఇప్పటికైతే గ్రోతింగ్ అది చాలా స్పీడ్గా ఉన్నాయి. నేను మొత్తం అంతా మీకు వీడియో మొత్తం అంతా చూపిస్తాను. మొత్తం ఎన్ని మొక్కలు అన్నీ చూపిస్తాను. అవన్నీ